మిత్రులారా పెనాల్టీలకు సంబంధించి ఎందుకు ఆలస్యం అవుతుందో ఇప్పుడు ఈ ప్రకటన చూసిన తర్వాత 13.5 లక్షలు మొత్తం 7 హాస్పిటల్ సంబంధించి పెనాల్టీలు వేసినట్టుగా ఒక ప్రకటన జిల్లా అధికారులు ఇచ్చారు ఎందుకని ఇంత ఆలస్యం అయిందో ఇప్పుడు అర్థమవుతా ఉంది నిజంగా కూడా నెల్లూరులో ప్రైవేట్ హాస్పిటల్స్ ఈ పైన చెప్పినటువంటి హాస్పిటల్స్ అసలు పాపం జనాల దగ్గర ఎక్కువ వసూలు చేయలేదన్నట్టుగా చాలా తక్కువ వసూలు చేస్తే పెనాల్టీ కూడా చాలా తక్కువ వేసినట్టుగా మొత్తం 13.5 లక్షలు వేసినట్టుగా వచ్చింది అయితే ఇది నిజంగా మన అనుమానాలే నిజమైనాయి వాస్తవానికి దీని వెనకాల మొత్తం కూడా ఏదో ఒక అండర్ డీల్స్ ఉండి కూడా ఉండొచ్చు అందుకనే ఇంత ఆలస్యమైంది అయితే ప్రజలకు తెలుసు ఏ హాస్పిటల్స్ తమ దగ్గర ఎంత వసూలు చేశారనేది ఇప్పటికే చాలా మంది ఫిర్యాదులు కూడా ఇచ్చిండారు అయితే ఏ పారామీటర్స్ తీసుకొని ఏ ఫిర్యాదులను ఆధారంగా చేసుకొని ఇంతకాలం కష్టపడి 13.5 లక్షలు జరిమానా అందులో కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేయటం అనేది నిజంగా రాష్ట్రంలోనే అతి తక్కువ పెనాల్టీలు విధించిన జిల్లాగా మనకు నెల్లూరుకి ఇది వాస్తవానికి ప్రజలకు తెలుసు ఎంతెంత ఎక్కువ వసూలు చేశారు ఎంతెంత వసూలు చేశారు అనేది కూడా ఎందుకంటే మనం రెండు కేసుల్లోనే ఈ మధ్య కాలంలో 8 లక్షల రూపాయలు రీఫండ్ ఇప్పించగలిగాం చాలా కేసులు మనం ఇన్వాల్వ్ అయిన తర్వాత వసూలు చేయకుండా రీఫండ్ ఇచ్చిన పరిస్థితులు ఉన్నాయి వాటి వివరాలు కూడా సేకరిస్తున్నాం అది జిల్లా అధికారులకు కూడా తెలుసు మరి ఎందుకని ఇలా ఇంత తక్కువ అమౌంట్ అదిలో అడిగి 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 లోకాయుక్తకు ఫిర్యాదు చేస్తున్నారని అంత చెప్పిన తర్వాత మొత్తానికి ఈరోజు రిలీజ్ చేశారు ఈ రిలీజ్ చేసింది కూడా చూస్తే అసలు స్టన్నింగ్ అనమాట నిజంగా చాలా ఉత్తమోత్తమైనటువంటి జిల్లా చాలా ఉచిత సర్వీసులు కోవిడ్ సర్వీసెస్ ప్రైవేట్ హాస్పిటల్స్ అందించినట్టుగా ఒక భ్రమ కల్పించేదానికి ఇది ఉపయోగపడుతుంది కానీ ఇది కంప్లీట్ గా పారదర్శకత లేని పూర్తి సమగ్రమైనటువంటి విచారణ జరపాల్సిన అంశంగా గోచరిస్తా ఉంది దీని మీద వివరాలు కూడా మనం కోరుతాం ఇది నిజంగా కూడా అధికారులు మసిపూసి మారేడిగాయని చూపించాలన్నట్టుగా చేశారు ఇది కరెక్ట్ కాదు జిల్లా అధికారులు మరొకసారి పునరాలోచించాలా ఇది ప్రజల్ని రక్షించే పద్ధతి కాదు సరిగాదని చెప్పేసి మరొకసారి హెల్ప్స్ గ్రూప్ తరఫున ఇంత తక్కువ పెనాల్టీలు చూపించడానికి ఇంత సమయం ఎందుకు తీసుకున్నారు అనేది కూడా ప్రజలకు సంజాయిషి ఇవ్వాల్సిన అవసరం నెల్లూరు జిల్లా అధికారులు రిలీజ్ చేసినటువంటి ప్రైవేట్ ఆసుపత్రులపై పెనాల్టీకి సంబంధించి పరిశీలించినప్పుడు ఇది సంపూర్ణంగా ప్రజలకి యాక్సెప్టబుల్ కాదు కారణం ఏంటంటే ప్రైవేట్ ఆసుపత్రులు కొన్ని ఏ విధంగా ప్రజల దగ్గర నుంచి వసూలు చేశాయో లక్షల లక్షలు బిల్లులు కట్టిన ప్రజలకు తెలుసు తీరా అన్ని జిల్లాల్లో ఎంతెంత పెనాల్టీలు వేశారు అనేది రిలీజ్ చేశారు నెల్లూరు జిల్లా అధికారులు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కానీ ఎవరు కూడా రిలీజ్ చేయలేదు ఎందుకని చెప్పేసి చాలా రకాలుగా ప్రశ్నించిన తర్వాత మొత్తానికి ఒక 3 రోజుల క్రితం రిలీజ్ చేశారు మొత్తం 7 ఆసుపత్రులు 135,000 అదనంగా వసూలు చేశారు 185 జీవో ప్రకారం 10 రెట్ల పెనాల్టీతో 13.5 లక్షలు అని చెప్పేసి డిసిప్లినరీ కమిటీ నిర్ధారించినట్టుగా పత్రికల్లో వచ్చింది అసలు అవి చూస్తుంటే నిజంగా ప్రజలు ఏమనుకుంటారనేది కూడా ఆలోచించలేదేమో జిల్లా యంత్రాంగం అనిపిస్తూ ఉంది కనీసం 3 రోజుల్లో పోయిన నెలలో మేము మాకు వచ్చినటువంటి ఫిర్యాదుల తరఫున హెల్ప్స్ గ్రూప్ జోక్యం చేసుకుని పేషెంట్స్ అటెండెంట్స్ దగ్గర ఫిర్యాదులు రాతపూర్వకంగా తీసుకుని అది విజిలెన్స్కి కానీ అదేవిధంగా జిల్లా ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్కి కలెక్టర్ గారికి ఇవన్నీ పంపించిన తర్వాత ఆ ఆసుపత్రులు వాళ్ల దగ్గర రాతపూర్వకంగా తీసుకొని దాదాపు 9 లక్షల రూపాయలు 5 లక్షలు ఒక ఆసుపత్రి ఏ ఆసుపత్రి చెప్పలేదు అది పేపర్లో వచ్చింది అధికారులకు కూడా తెలుసు 2 లక్షలు మరో ఆసుపత్రి 2 లక్షలు మరో ఆసుపత్రి ఈ అధికారులకు తెలియదేం కాదు మేము ఇన్వాల్వ్ అయిన తర్వాత
రీఫండ్ చేశారనేది కూడా తెలుసు. ఆ రీఫండ్ చేసిన సంబంధించినటువంటి ఆధారాలు కూడా మా దగ్గర ఉన్నాయి. పేషెంట్స్ అటెండెన్స్ సంబంధించి వాయిస్ రికార్డింగ్స్ కానీ వాళ్ళు వ్రాతపూర్వకంగా ఇచ్చినటువంటి లెటర్స్ కూడా తెలుసు. అంటే 9 లక్షల రూపాయలు 3 పేషెంట్స్కి 3 హాస్పిటల్ దగ్గర నుంచి మేము వసూలు చేసి వాళ్ళకి ఇప్పించగలిగాం. వసూలు చేయించి వాళ్ళకి రీఫండ్ చేసేటట్టుగా ఇప్పించగలిగినప్పుడు మీరేసిన పెనాల్టీలు చూస్తుంటే నువ్వు వస్తున్నాయి. అంటే ఒక ఆసుపత్రి 6,000 ఎక్కువ వసూలు చేసిందంట, అందుకని 60,000 వేశారంట 10 రెట్లు. అంటే ఇది ఎవరిని భ్రమలు కల్పించడానికి నమ్మించడానికి చేస్తున్నారు అనేది అధికారులు ఆలోచిస్తే బాగుంటుంది. నిజంగా ప్రజలకి ఉపయోగపడుతుంది, ప్రజల దగ్గర నుంచి ఎక్కువ వసూలు చేయడం కానీ ఆరోగ్యశ్రీ అమలు కావాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవో రిలీజ్ చేస్తే ఆ జీవోని ఏ విధంగా నిర్వీర్యం చేయాలనే విధంగా మీరేసిన పెనాల్టీలు కనిపిస్తున్నాయి. జిల్లా అధికారులు దీన్ని గమనించాలి. దయచేసి నమ్రతతో మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, అధికారులు ప్రజల పక్షాన్ని నిలవండి. అంతేగాని కొన్ని దోచుకునేటువంటి ఆసుపత్రులు వెనకాల కాదు. అన్ని ఆసుపత్రులు అలా చేశారని కూడా మేము అంటాం లేదు, అందరు వైద్యులు అలా చేశారని కూడా అంటాం లేదు. కొన్ని ఆసుపత్రులు మరీ బరి తెగించి ఈరోజు నిన్న పేపర్లో వచ్చింది 2,000 కేస్ షీట్ల అంతర్ధానం, అదేవిధంగా దాదాపు కొన్ని కోట్ల రూపాయల ఆసుపత్రుల్లో మధ్యలో మేనేజ్ చేసిన వాళ్ళు తినేయటం వల్ల వాళ్ళని తొలగించారనేది కూడా వార్తలు వచ్చింది. మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాం, మొత్తం నగదు రూపేణా జరుగుతున్నాయి. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కానీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ మీద కరోనాలో మనకు పట్టినట్టుగా ఉంటున్నారు, దీని మీద జిల్లా అధికారులు ఫిర్యాదు ఇవ్వండి అని చెప్పి కూడా అడిగాం. ఎన్నోసార్లు మనం ఫిర్యాదు కూడా చేశాం జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికి, జిల్లా ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్స్కి. నిజంగా పట్టించుకోని పరిస్థితి. అయితే మేమే స్వచ్ఛందంగా పేషెంట్స్ అటెండెంట్స్ దగ్గర నుంచి వచ్చినటువంటి కంప్లైంట్స్ ఆధారంగా చేసుకుని వ్రాతపూర్వకంగా కంప్లైంట్ పెట్టిన తర్వాత కొంత రిలీఫ్ని హెల్ప్స్ గ్రూప్గా మేము తేగలిగాం. ఆ మాత్రం అధికారం మీ చేతిలో ఉండి బ్రహ్మాండమైనటువంటి సేవ చేయగలిగిన అవకాశాన్ని మిస్ చేసుకోవటం అనేది ఒకటైతే ఇంకో విధంగా ఈ విధంగా పెనాల్టీస్ అతి తక్కువ వేసినట్టు చూపించి ఎవరి ములాజాన్ని పొందాలనుకుంటున్నారో అధికారులు ఈరోజు చెప్పాల్సిన అవసరం ఉంది. అసలు పూర్తిగా వీళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా చేశారు, ఏ విధమైనటువంటి వైలేషన్స్ లేవనంటే అది ఇంకా మంచి పేరు తెచ్చిండేదేమో జిల్లాకి. ప్రజలు కూడా పోనీలే, మన కర్మ మనం పట్టుకుంటాం, అధికారులు మనకు ఏమాత్రం తోడ్పాటు ఇవ్వలేదని అనుకుంటారు. అంటే ఈ విధంగా ఎంత దోచుకున్నా మేమేం చేయము, మా భరోసా అనేది ఎవరికి ఇస్తున్నారు? ఈ దోచుకునే ఆసుపత్రులకే సంజాయిషి ఇవ్వాల్సిన అవసరం ఉంది. అందుకని జిల్లాలో ఈ దోపిడీ మళ్లీ 3వ వేవ్ వచ్చినా గానీ ఆగుతుందని మేము అనుకోవట్లేదు. ఇది కొనసాగద్దు, ఎందుకంటే దీంట్లో అధికారుల వైఖరి, రాజకీయ పక్షాల వైఖరి కూడా ప్రధానం. ప్రతిదానికి ప్రశ్నించేటువంటి ప్రతిపక్షం ఎందుకని ఈ ప్రైవేట్ ఆసుపత్రులకు సంబంధించి పూర్తిగా మౌనం వహిస్తుందో అర్థం చేసుకోవాల్సిన అవసరం ప్రజలకు కూడా ఉంది. అంటే ప్రజలపైన భారాలు ప్రజలను దోచుకోవడంలో మాత్రం మేమంతా ఒకటే అనేటువంటి మెసేజ్ని ఏమన్నా ప్రతిపక్షాలు పంపించదలుచుకున్నాయా? ఎందుకంటే ప్రతిపక్షాలు ఒక్కరు కూడా దీని మీద స్పందించలేదు. అయిన దానికి కాని దానికి ప్రభుత్వ ఆసుపత్రుల దగ్గరికి వెళ్లి ధర్నాలు చేస్తామే, ఎందుకని ప్రైవేట్ హాస్పిటల్స్ కు ఒక్కసారి కూడా జిల్లా అధికారులు కానీ రాజకీయ పక్షాలు కానీ ఎప్పుడు కూడా వెళ్లి పరిశీలించలేదు? ప్రజలతో మీరు మమేకమయ్యి ప్రజల పక్షాన్ని నిలవాలనుకున్నారా లేదా? దయచేసి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, మీరు వేసినటువంటి డిసిప్లినరీ కమిటీ పేరుతో మీరు వేసినటువంటి పెనాల్టీలు నిజంగా కూడా నమ్మశక్యం కాదు. ఇది కంప్లీట్ గా కూడా ట్రాన్స్పరెన్సీగా లేదు. ట్రాన్స్పరెన్సీయే కాదు, ఇది ఏదో చేశాము మమ అనేటువంటి కార్యక్రమం తప్పితే ఇంకోటి కాదని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా TMHO గారికి, అదేవిధంగా జిల్లా ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, GO 185 తూచా తప్పకుండా అమలు పరచండి. విజిలెన్స్ దాడుల్లో బయటపడినటువంటి వాళ్ల మోసాలని దానికి తదనుగుణంగా పెనాల్టీ లేండి తప్పితే, లేకపోతే ఇది కూడా రద్దు చేసేయండి. ఎందుకు 135,000 అధికంగా అని చెప్పేసి 7 ఆసుపత్రులు అంటే ఇంకా
ఇంతకంటే సిగ్గుచేటు మరొకటి లేదు. దయచేసి పునరాలోచించాలని జిల్లా అధికారులని, అదేవిధంగా జిల్లా రాజకీయ పక్షాలను విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా సరే ప్రైవేట్ ఆసుపత్రుల మీద చెక్ అండ్ కంట్రోల్ కానీ లేకపోతే మూడో వేవ్లో మరీ దారుణాలు. చాలా ఆస్తులు అమ్ముకున్నారు, అప్పులు పాలైపోయినారు, పసిబిడ్డలను వదిలేసి తల్లిదండ్రులు చనిపోయారు, లక్షలు లక్షలు తీసుకుని బాడీలను హ్యాండ్ ఓవర్ చేశారు. ఒక్క మెడికల్ రికార్డ్స్ కూడా లేవు, ఒక్క మెడికల్ రికార్డ్స్ కూడా లేవు. మెడికల్ రికార్డ్స్ అడిగితే రిపోర్ట్స్ అంటూ ఇస్తున్నారు. ఏంటి ఏం చేస్తున్నారు డిఎంఎండ్హెచ్ఓ గారు? మెడికల్ రికార్డ్స్ మెడికల్ కౌన్సిల్ ఎన్ఏబిహెచ్ నియమ నిబంధనల ప్రకారం చేయాల్సిన అవసరం లేదా? మరి వైద్యులు వైద్య వృత్తిలో ఉన్న వాళ్ళకి తెలియదనే? లేకపోతే ఈ బయట పెడితే అవన్నీ కూడా రికార్డ్స్ బయటకు వస్తాయి కాబట్టి మా మీద పెనాల్టీలు, ఏదో అధికారులతో మాట్లాడి మేము సరి చేసుకుంటాము అనే విధంగా మెడికల్ రికార్డ్స్ మొత్తం లేకుండా చేయటం ఎంతవరకు సమంజసం? ఇది మెడికల్ కౌన్సిల్ నియమ నిబంధనలకి ఇదే. దాదాపు 2000 కేస్ షీట్స్ ఒక మెడికల్ కాలేజీకి సంబంధించిన దాంట్లో అదృశ్యం అయిపోయాయని వార్తలు వస్తున్నాయి. దీని మీద ఎందుకని ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం లేదా? దయచేసి ఆలోచించండి. వి వన్స్ అగైన్ రిక్వెస్ట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అవర్ హెల్ప్స్ గ్రూప్ దట్ ఎ క్యాండిడ్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ రిక్వైర్డ్. వి రిక్వెస్ట్ ద చీఫ్ మినిస్టర్ ఆల్సో టు ఇంటర్వీన్ ఇన్ దిస్ అండ్ సీ దట్ సమ్ జస్టిస్ ఈజ్ డన్ టు ద లెటర్ అండ్ స్పిరిట్ ఆఫ్ 185 GO. అండ్ వి రిక్వెస్ట్ ద ఆనరబుల్ Chief Minister of Andhra Pradesh to investigate into the real facts and see some justice is done to the people, not to the people who are looting. Please. Thank you very much. Namaste, Andy. This he is recording a very humble request to the Honorable Young and Dynamic Chief Minister of Andhra Pradesh, Sri Jagan Mohan Reddy Garu, and also the district officials of Nellore district. Manandariki telusu, when the COVID second wave surge was at its peak, there were people, patients trying for oxygen. There were patients not able to pay the exorbitant fees that the hospitals were charging. And not many complaints across the state have come forward before the authorities. And the same exorbitant fees being charged is also taken up before the Honorable High Court of Andhra Pradesh. The government, under the leadership of beloved Chief Minister, has taken a decision at a point of time that if any private hospitals are charging more than stipulated, as in GO number 185, and if any private hospitals are not admitting patients in Arogya Sri, then very explicitly our Honorable Chief Minister has clearly explained, which has come out in the media, and also directed all the district authorities to take strict penal action on those hospitals. This government has a welfare objective, and that welfare objective has to be implemented in toto, in letter and spirit, by the district authorities. While the complaints have come across the state, in Nellore district also, there were so many complaints that were lodged, both by the public and by the health group, which is a voluntary group of people trying to help patients find their needs during the course of pandemic. At suitable times, members of this help group have also submitted memorandums, submitted SMSs, submitted mails as appeals or submissions
stating the positions or stating the issues that the public are facing. And for some, definitively, there were actions taken by the district authorities. But to the point of easing of money, to the point of charging exorbitantly, to the point of private hospitals extorting money, to that point, the district authorities, I believe, in my opinion, have been a little dormant. Don't know the reason why. The district administration has to be at the side of the public, has to listen to the grievances of the public, have to implement in letter and spirit the GOs that have been issued by the government of Andhra Pradesh under the leadership of beloved Chief Minister Jagan Mohan Reddy garu. But it was quite contrary, I suppose. Maybe the district authorities had some pressure from any quarter, I don't know. But recently, it is come in public domain that there was a penal amount of around 13 lakhs that was put on the hospitals, which amount is clearly absurd. The kind of complaints that have come, the kind of complaints that were noticed in the media, the kind of complaints that we as helps group volunteers have surfaced before the DMHO and the district collector, for all those offenses or for all those issues, we all believed that there would be much more penal action that would have been taken. In compared to the other district where penalties were imposed on hospitals which were not complying to the government orders in letter and spirit, when compared to that, this is negligible. In the Nellore district, 13 lakhs isn't quite proportionate at all to the kind of complaints that were made to the district authorities. The district authorities are obligated to be very transparent enough so that the public understands what offences were committed by these hospitals and how proportionately is the penalty imposed. We from the Helps Group, after taking up issues both with the district authorities and the hospitals, have tried to stand by the patient's side, and in some cases we have got 9 lakhs as returned by the hospitals to the patients. And 13 lakhs penalty, when compared to even the work that the volunteers have done, is quite surprising, is quite questionable. So I request the district authorities to look into in granular as to the sensitivity of the complaints that have reached the district authorities, the kind of public opinion that is there on a quite number of hospitals in the Nellore district, and to gauge the kind of public opinion that would get generated as non-trustworthy for the 13 lakhs penalty that was imposed. The district authorities have to look into this matter and then reassess the kind of penalties that they have imposed so that they gain public trust. We have seen the first wave, we have seen the second wave, and don't know for sure as to if there would be a third wave at all or not. But if
there are no exemplary penalties that have been imposed on these hospitals which have either used the lacuna or used the side doors for extorting money from the patients. And if the penalties were not imposed by the district authorities on them, it is for quite sure that these hospitals would take this as a precedent and would do as they like, if at all there is a third wave at all. Public are watching. Public understands what is happening. So, let me take this moment to request the district authorities to reassess all the complaints that have reached their tables and to impose penalties which are quite exemplary, so that the district administration gains the trust and public opinion from the people. It is through the district authorities that people understand the governance at the state level. If the district authorities are not working properly, then all the name, all the opinion that gets generated in the public quite gets segregated towards the government at the state level. And I do not think we need to give that bad name to the government. The government has taken action. The leadership has shown its will. The leadership from the Honorable CM has delegated the authority to the district nodal offices and to the district medical health officers, and it is for them to tell to the hospitals the voice of the Honorable Chief Minister and then provide some solace to the patients. Respected CM sir, I would request your audience that an inquiry be made, our inquiry be directed into what are the kinds of complaints that have come to the table in Nellore district, and see the proportionality of penalties that have been imposed on those hospitals. And if your office believes it's correct, then we respect you, sir. Else, I humbly request you, sir, that stringent action be taken on those officials who have not been on their line of duty, who have not taken the side of the public, but stood in the shade of the hospitals, wherein the hospitals were collecting financial gains. With due respect and very humbly, I am submitting this appeal to the Honorable Chief Minister and the very dynamic leader whose will is the welfare of the people. Thank you, sir. Namaste.